हाई पीपल नमस्ते वाट्सएप इतना ने किराकना वेलकम बैक टू अनदर ब्लॉग सो गाइस मनमें बंजारा हिल्स जावा अटने एसडी शोरूम दिन उन्मुचनामेंटे अंदर दिल्ली विषय एसडी अने लेजेंडरी क्लासिक बाइक तैयार और कंपनी आफ्टर ए लॉन्ग टाइम मल्ल बैक्स लाचन सो मैं बंजारा हिल्स एसडी शोरूम वैसे वील के चला चला थैंक्स एंकंटे रिव्यू आपर्चुनिटी मी वरक वीडियो पंपे हेल्प सो अदे विषय में मन की आदर्श अंदा दिल्ली मैं अन्न कल कल तरह बैक रिव्यू अंड ऑनरोड प्राइस दिल्ली ट्रई चाहे चलो लोपल के सो एसडी अने चाल मैं ब्रांड अभी एपू मैनुफैक्चरिंग स्टार्ट कुछ ब्रांड गुजरात फस्ट आफ् आल एसडी अपने जावा अने 1960 फस्ट आफ् आल ब्रांड प्रोडक्शन स्टार्ट टू वीलर्स लॉन्च अं 1996 प्रोडक्शन आपे दा तर चला चला क्रेज़ पब्लिक अटे एसडी बैक अंत चाल मंदिर क्रेज़ चूसा चाल मंदिर अड़क क्रोत बैक एसडी सेकंड हैंड बैक इनका चाल मत प्रिफरेंस चूसा सो ना उड़े अटे एपू एसडी बैक चूड़े फिर फस्ट टाइम एसडी बैक्स वा बैठे चूड़े चूसान सो इन जावा शोरूम में एसडी अच्छे आफ्टर ए लॉन्ग टाइम 1996 बंदे इपू मल्ल 2022 लॉन्च एसडी नीचे 3 प्रीमियम सो गाइस चूस्तुर कदा इदि सेम लाइक मन रॉयल एनफील्ड एट्लैते उंटायो अंटे क्लासिक बाइक्स अन्नमाट एसडी अनेदि ब्रांड क्लासिक बाइक्स तैयार चेस्तारु जावा अट्लने एसडी अनेदि क्लासिक बाइक्स तैयार चेयडंलो लेजेंडरी ब्रांड्स अन्नमाट सो फस्ट आफ् आल मन मन रोड स्टार गुरिंचि अयिते माट्लाडुकुदाम सिटीलो तिरगडानिकि डिजाइन चेसिन बाइक अन्नमाट इदि रोड स्टार फस्ट आफ् आल बंडि बयट नुंचि चूस्तुंटे मात्रं इट्स लाइक हार्ले डेविडसन स्टाइल अनिपिस्तुंदि मोत्तं प्यूर ब्लैक मैट अंड मोत्तं एदैते कंपार्ट्मेंट उंदो मोत्तं बंडि अनेदि चाला बल्की कनिपिस्तुंदि चला ప్రీమియం కూడా అనిపిస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందు నుంచి అయితే టిపికల్ గా ఎప్పుడు నేను ఎట్లయితే స్టార్ట్ చేస్తానో బైక్ రివ్యూస్ అట్లనే స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మన ఎస్డి నుంచి లోగో సో ఫర్ ది ఫస్ట్ టైం చూస్తున్నా చాలా బాగుంది కిరాకుంది సో దాని తర్వాత హెడ్ లైట్ గురించి అయితే మాట్లాడుకుందాం హెడ్ లైట్ వచ్చేసి ఎల్ఈడి హెడ్ లైట్ సో ఇండికేటర్స్ చూసుకుంటారు కదా చిన్న చిన్న చిన్నగా రౌండ్ గా ఉన్నాయి సో ఇవి ఇండికేటర్స్ దాని తర్వాత మనం టైర్ గురించి చూసుకున్నట్లయితే సో చూడండి దీనికి ఒక్క మన రోడ్ స్టార్ ఒక్క దాంట్లో మాత్రమే అలాయ్ వీల్ వస్తుంది మిగతావన్నీ మనకి స్పోక్ వీల్స్ వస్తాయి ఐ మీన్ ఇన్ అడ్వెంచర్ అండ్ స్క్రాంబ్లర్లో కూడా మనకి స్పోక్ వీల్ అయితే వస్తుంది దీనిలో ఒక్క దాంట్లో మాత్రమే అలాయ్ వీల్ అయితే వస్తుంది ఎందుకంటే ఇది మన సిటీ రోడ్స్లో తిరుగుతాం కదా సో దానికి కంఫర్టబుల్ ఉండడానికి అలాయ్ వీల్ అయితే డిజైన్ చేశారు బై ద వే 3 వెహికల్లో కూడా 320mm డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది అండ్ డ్యువల్ ఛానల్ ఏబిఎస్ అన్నిట్లో కూడా డ్యువల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది అండ్ వైబ్రీ బ్రేక్స్ అన్నమాట నేను చాలాసార్లు చెప్పిన మీకు వైబ్రీ బ్రేక్స్ ఎట్లా ఉంటాయని చెప్పేసి పర్ఫార్మెన్స్ సో చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ బై ద వే ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే ఇస్తారు సో వెనక సైడ్ కూడా చూడండి డిస్క్ బ్రేక్ అండ్ వైబ్రీ బ్రేక్ అనమాట ఇక్కడ కూడా ఎంఆర్ఎఫ్ టైరే బై ద వే ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇంజన్ అయితే ఇంజన్ స్పెక్స్ మీరు డైరెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు కాకపోతే ఒక పైన పైన ఓవర్ వ్యూ అయితే ఇస్తా ఇది సింగిల్ సిలిండర్ డ్యూయల్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది అనమాట ఈ బైక్కి బై ద వే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనమాట ఇది మాత్రమే కాదు ఏవైతే ఉన్నాయో మూడు బైక్లు కూడా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో ఉంటాయన్నమాట ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే టెలిస్కోపిక్ ఫోక్స్ వస్తాయి అండ్ రేర్ సస్పెన్షన్ వచ్చేసి గ్యాస్ ఫిల్డ్ ఉంటుంది అనమాట బై ద వే ఎగ్జాస్ట్ కూడా చెక్ చేసుకోండి మీరు ఇక్కడ సైడ్ ఒకటి అండ్ ఇక్కడ సైడ్ ఒకటి బై ద వే వెనక నుంచి కూడా చూడండి నాకు జావా అండ్ ఈ బైక్స్లో అంటే ఇది మన ఎస్డీలో కూడా నచ్చింది ఏంటంటే ఇవి ఇండికేటర్స్ ఈ టెయిల్ లైట్ ఇవన్నీ రౌండ్ రౌండ్ చిన్న చిన్నగా చేసారు కదా అయినప్పుడు కూడా చిన్నగా ఉన్నాయి అనేటట్టు వస్తుంది చాలా అంటే చాలా స్టైల్గా చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ ప్యాటర్న్ కూడా ఇచ్చిండు రియల్లీ సూపర్బ్ ఉంది సో ఎస్డీ బ్రాండింగ్ చూడండి ఎస్డీ అనేది ఇది దీనికి ఒక్కదానికి మాత్రం కొంచెం స్టైల్గా వస్తుంది ఒకసారి మనము అడ్వెంచర్ దానికి ఇట్లా చూసుకున్నట్లయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ మోడల్ అనమాట ఓల్డ్ ఎట్లయితే వస్తుండేనో వాళ్ళ రైడింగ్ ప్యాటర్న్ సేమ్ అదే ఉంటుండే జస్ట్ రోడ్ స్టార్ మాత్రం కొంచెం చేంజ్ చేశారు సో ఇదనమాట ట్యాంక్ కూడా వచ్చేసి చాలా నీట్గా ఉంది అండ్ ఇక్కడ మనకి గ్రిప్పర్స్ ఉన్నాయి దీనిపైన కూడా లోగో వచ్చింది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట ఒక టైప్ ఒక అవెంజర్లో అట్లాంటి బైక్స్ వల్ల ఉంటుండే క్లాసిక్ బైక్స్ వల్ల సో ఇక్కడ నేను కీ పెట్టుకోవాలి దీనికి రోడ్ స్టార్కి అయితే సో గైస్ ఇదే అనమాట మనది కీ సో నాట్ ప్రీమియం జస్ట్ ఓకే ఉంది దీనిపైన బ్రాండింగ్ ఇస్తే బాగుంది ఇక్కడ కూడా మనకి ఎస్డీ అని చెప్పేసి లోగో కానీ సంథింగ్ ఏమైనా ఇస్తే బాగుంటుండే సో మనం ఇన్సైడ్ అయితే వేసాం కీ ఇక్కడ
సో గైస్ చూస్తున్నారు కదా, ఇదన్నమాట మన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్పీడోమీటర్, ఎయిర్ ఇండికేటర్, ఏబిఎస్ ఏబిఎస్ చెప్పినా కదా, ఏబిఎస్ ఉంటుంది, మీకు లో ఫ్యూయల్ ఉంటే కూడా చెప్పేసేస్తుంది. సో ఓడోమీటర్ ఇట్లా ఉంటుంది, అండ్ దానికి సంబంధించిన నావిగేషన్స్ అన్ని ఇక్కడ నుంచి చేసుకోవాలి మనము. ఇక్కడ హార్న్ వచ్చేసింది అండ్ ఇండికేటర్స్, అండ్ ఇక్కడ హై బీమ్, లో బీమ్, ఇంజన్ కిల్ స్విచ్ ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ బటన్, అండ్ ఇది వచ్చేసి హజార్డ్ బటన్ అనమాట. ఎల్ఈడి లైట్ చూడండి మీరు, హెడ్ లైట్. సో ఇది టూ పోర్షన్స్లో డివైడ్ అయింది, ఇది లో బీమ్లో ఇట్లా ఉంటుంది, హై బీమ్ అయినా సార్, ఇది వచ్చేసి హై బీమ్, ఇది వచ్చేసి లో బీమ్ అనమాట. సో గైస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు హజార్డ్ వేస్తే ఫోర్ ఇండికేటర్స్ కూడా ఒకటేసారి గ్లో అవుతాయి అనమాట, అండ్ ఇది వచ్చేసి టెయిల్ లైట్ అనమాట మనది. సో గైస్ చూస్తున్నారు ఇట్లా అవుతుంది అనమాట బైక్ చూడడానికి, మనకి సైడ్ నుంచి ప్రొఫైల్ ఇట్లా అయితే కనిపిస్తుంది. అండ్ బై ద వే దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 175 mm అనమాట, అంటే రోడ్కి మన ఇండియన్ రోడ్స్కి సిటీస్కి నార్మల్గా తిరగడానికి ఓకే, ఆఫ్ రోడింగ్ అయితే అసలు చేయలేము మనం దీంతో. ఒకసారి మనం ఇంజన్ స్టార్ట్ చేసి ఎగ్జాస్ట్ నోట్ కూడా ఇందాము, జస్ట్ అంతే. ఇప్పుడు సెకండ్ బైక్ అయితే స్విచ్ అయిపోదాము, ఇది వచ్చేసి మన స్క్రాంబ్లర్ అనమాట, నాట్ ఈ డుగాటి స్క్రాంబ్లర్, ఇది వచ్చేసి మన ఎస్డి నుంచి స్క్రాంబ్లర్ అనమాట. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ చూడంగా అనిపిస్తుంది ఏంటంటే నాకైతే దాని నుంచి ఇది కొంచెం ఓపెన్ ఓపెన్గా ఉంది, అండ్ ఇది కొంచెం హైటెక్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంజన్ వచ్చేసి మొత్తం మ్యాట్ ఉంటే మన ఎగ్జాస్ట్ ఒక్కటి వచ్చేసి క్రోమ్లో ఉందన్నమాట. సో అదైతే డిఫరెన్స్ అనిపిస్తుంది. బై ద వే ఇది వచ్చేసి బిక్ అయితే ఉంటుంది ముందు సైడ్. సో యాజ్ యూజువల్లీ దానిలో ఎట్లయితే చెప్పినామో ఇది కూడా అట్లనే చెప్పుదాము, స్టార్టింగ్ నుంచి వచ్చేద్దాం. ఇక్కడ వచ్చేసి మన ఎస్డీలోగో వస్తుంది. సో ఇది వచ్చేసి మన హెడ్ లైట్, ఇది కూడా టూ పోర్షన్లో డివైడ్ అయ్యి ఉంది. అండ్ బై ద వే ఇక్కడ నుంచి ఇండికేటర్స్ అయితే చూసుకోవచ్చు, ఇవి వచ్చేసి వైట్ కలర్లో, ఇంకా దానికంటే కూడా మన రోడ్ స్టార్ కంటే కూడా ఇవైతే కొంచెం చిన్నగా ఉన్నాయి, అండ్ చాలా చాలా క్యూట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకైతే ఈ మోడల్ నచ్చింది ఎస్పెషల్ ఇండికేటర్స్లో. అండ్ బై ద వే ఇది స్క్రాంబ్లర్ కాబట్టి కొంచెం ఇది పర్పస్ ఏందో చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్, అదైతే రోడ్ స్టార్ అంటే రోడ్ మీద యూజ్ చేసుకోవడానికి అని చెప్పినా కదా. సో ఇది వచ్చేసి దీనికి అంటే రోడ్కి అడ్వెంచర్కి రెండింటి మధ్యలో కావాలనుకున్న బండి అనమాట ఇది, అంటే రోడ్స్లో సిటీలో తిరగడానికి కంఫర్టబుల్ ఉంటుంది, అండ్ కొంచెం లైట్ లైట్గా ఆఫ్ రోడింగ్ అయితే మనం చేసుకోవచ్చు సమ్వాట్, ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ముంగడ దీనికి కూడా టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి, అండ్ అది కూడా చాలా హైట్ అయితే ఎక్కువ ఉంది, హైట్ అయితే చూసుకోవచ్చు మీరు. బై ద వే సేమ్ బైబ్రీ బ్రేక్స్. సో టైర్స్ అయితే చూసుకోండి, ఇక్కడ అయితే మనకి స్పోక్ వీల్ అయితే ఉంటుంది, స్పోక్ వీల్ అండ్ ఎంఆర్ఎఫ్ టైర్స్ అనమాట ఇవి కూడా. ఒకసారి ఇండికేటర్స్ అయితే చూసుకోండి హజార్డ్ వేస్తే, సో ఇట్లా అయితే ఉంటుంది అనమాట లుక్. సో కొంచెం బ్యాక్ వచ్చేసినట్లయితే ఇక్కడనే చూసుకుంటే మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దానిలో మధ్యలో వచ్చింది, ఇది స్క్రాంబ్లర్ కాబట్టి స్క్రాంబ్లర్ డిజైన్లో. సో కొంచెం ఇది మన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే రైట్ సైడ్ వచ్చింది. ఇక్కడ సైడ్ ఎందుకు ఖాళీ ఉందంటే ఇక్కడ సైడ్ యాక్సెసరీస్ పరంగా మనం అయితే దీనికి నావిగేటర్ సెట్ చేసుకోవచ్చు, డిజిటల్ నావిగేటర్. సో అది మనకి నావిగేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి సంబంధించిన నావిగేటర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, నావిగేషన్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ హార్న్, ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి మన ఇండికేటర్స్ బటన్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి హై బీమ్, లో బీమ్. సో ఎగ్జాక్ట్లీ సేమ్ మూడు బైక్స్లో కూడా హ్యాండిల్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. ఇది వచ్చేసి ఇంజన్ కిల్ స్విచ్, హజార్డ్ అండ్ హార్న్. సో బైక్ ఇది వచ్చేసి మనకైతే ఇప్పుడు అవైలబుల్ బ్లూ అండ్ సిల్వర్ కలర్లో ఉంది. ఇక్కడ కూడా మనకి గ్రిప్పింగ్ ప్యాడ్స్ అయితే వచ్చేసినాయి, ఇది మన స్క్రాంబ్లర్ కాబట్టి గ్రిప్ ఎక్కువ ఉండడానికి మనకి ఫుట్ బ్రేక్ ఫుట్ ప్యాడ్. సో ఇది వచ్చి మనకి మంచి గ్రిప్ ఉన్నట్టుగా డిజైన్ అయితే చేసారు. బై ద వే టూరింగ్ బైక్స్ కాబట్టి అండ్ అడ్వెంచర్ బైక్స్ కాబట్టి దీంట్లో డ్యూయల్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. బై ద వే టెయిల్ లైట్ చూసుకోండి ఇక్కడ కూడా, అయితే ఇది కూడా సేమ్ రౌండ్ డిజైన్లో ఉంది, ఇది కూడా చాలా బాగుంది చూడడానికి బ్యాక్ సైడ్ నుంచి. హజార్డ్ అయినా సార్, సో హజార్డ్ వేస్తే ఇదనమాట లుక్ మన బైక్ది అయితే. సో ఐ రియలీ లవ్ దిస్ స్క్రాంబ్లర్, అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. బై ద వే ఇది వచ్చేసి మట్ కవర్కి నంబర్ ప్లేట్ అయితే ఉంటుంది అండ్ రిఫ్లెక్ట్ కింద అయితే ఉంది రిఫ్లెక్ట్. దీని కూడా ఇది కూడా సేమ్ ఇంజన్ అనమాట, ఇది కూడా సింగిల్ సిలిండర్ డ్యూయల్ ఎగ్జాస్ట్ ఇంజన్ అనమాట. ఇది నాట్ దీనికి కనెక్ట్ చేసింది కాదు, బై ఇంజన్ నుంచే టూ సైడ్ మన సైలెన్సర్ అనేది వచ్చేసేస్తా అనమాట, ఎగ్జాస్ట్ అనేది ఒకటి వచ్చేసి ఇక్కడ సైడ్ ఉంది, ఒకటి వచ్చేసి ఇంకా కింద సైడ్ ఉంటుంది. అండ్ స్క్రాంబ్లర్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 200 mm అనమాట. సో అది చూస్తున్నారు కదా ఇదనమాట స్క్రాంబ్లర్, దాంతో కంపేర్ చేస్తే అది అనేది కొంచెం క్లోజ్ టు గ్రౌండ్ ఉంది అండ్ ఒక రగడ్ లుక్ ఉంది. ఇది వచ్చేసి కొంచెం అడ్వెంచర్ బైక్ అనే ఫీల్ వస్తుంది, దేనివల్ల తెలుసా, ఓన్లీ ఫర్ దిస్. దీని వచ్చి బిగ్ అంటారు, దీని వచ్చి మడ్గడ్ అంటారు. సో దానివల్ల లుక్ అనేది చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది. సో దీనికి మాత్రం మనం కీ అయితే ఇక్కడనే ఇన్స్టాల్ చేస్తాము. ఇది రోడ్ పరంగా అయితే ఎవరన్నా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ నుంచి ఇంకేదైనా బైక్ చూడాలనుకుంటే ఇది తీసుకోండి, అండ్ కొంచెం అడ్వెంచర్ చేస్తే లైట్ వెయిట్గా ఐ వాంట్ ఎంజాయ్ ద బైక్ అని అనుకుంటే ఇది తీసుకోండి స్క్రాంబ్లర్. నాకైతే స్క్రాంబ్లర్ బాగా నచ్చింది, ఎందుకంటే ఇలా కొంచెం ఫీచర్స్ కానీ లుక్ కానీ చాలా బాగున్నాయి. సీట్ గురించి చూసుకున్నట్లయితే సీట్ అయితే ఇది సంథింగ్ న్యూ అనమాట, సో కొంచెం ప్యాటర్న్ బాగుంది.
బై ది వే కొంచెం వైడ్ ఉంది సీట్ ఇది వచ్చేసి. అడ్వెంచర్ అన్నమాట. సో ఇది కూడా సేమ్ కీ ఉంటుంది, టిపికల్గా అన్నిటికీ సేమ్ కీస్ అయితే వస్తున్నాయి. సో అడ్వెంచర్ బైక్ కాబట్టి ఖచ్చితంగా బిక్ అయితే ఉంటుంది అడ్వెంచర్ బైక్. సో బిక్ అయితే అండ్ ఇక్కడ వచ్చేసి మన ఎస్డి లోగో, ప్రీమియం లోగో అండ్ టూ పోర్షన్స్లో డివైడ్ అయిన హెడ్ లైట్ అయితే ఉంది అండ్ ఇండికేటర్స్ సేమ్ లైక్ స్క్రాప్లర్లో ఏవైతే ఇండికేటర్స్ ఉన్నాయో సేమ్ అదే ఉన్నాయి. బాగున్నాయి, చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చిన ఇండికేటర్స్ మెయిన్ విషయం, నాకైతే చాలా బాగనిపించినాయి. బై ది వే టైర్స్ చూసుకుంటే, సో కలిసి చూసుకున్నట్లయితే స్పోక్ వీల్ అన్నమాట అడ్వెంచర్స్కి చాలా వరకు స్పోక్ వీల్ అయితే చాలా ఉపయోగపడుతుంది. బై ది వే దిస్ ఆర్ నాట్ ట్యూబ్లెస్ అన్నమాట, ట్యూబ్లెస్ టైర్స్ కాదు ఇవి. ట్యూబ్లెస్ టైర్స్ మనకి ఓన్లీ రోడ్ స్టార్లో మాత్రమే వస్తాయి. స్పోక్ వీల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాము, ట్యూబ్ టైర్స్ ఉంటాయి. సో ఎందుకంటే అడ్వెంచర్కి ట్యూబ్ టైర్స్ బెటర్ అనమాట. డిస్క్ బ్రేక్స్ అనమాట, బైబ్రీ బ్రేక్స్. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది దీంట్లో కూడా. బై ది వే దీంట్లో మనకి ఏబిఎస్ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో సీఎ టైర్స్ అయితే వచ్చినాయి, మనకి డ్యామేజ్ సీఎ టైర్స్ అయితే వచ్చినాయి. ఇక్కడైతే చూసుకోవచ్చు టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే వచ్చినాయి అనమాట. సో గైస్ బై ది వే అడ్వెంచర్లో ఏంటంటే స్పెషల్ సింగిల్ సిలిండర్ సింగిల్ ఎగ్జాస్ట్ ఇంజన్ అయితే దీంట్లో ఒకదాంట్లో ఉంటుంది అడ్వెంచర్ ఒకదాంట్లో. స్క్రాంబ్లర్ మరియు మన రోడ్ స్టార్లో మాత్రం డ్యూయల్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనం అడ్వెంచర్ అని చెప్పేసి రాసి ఉంది అండ్ ఇక్కడ సైడ్ ఒకసారి చూసుకోండి, ఇక్కడ మనకి ఎస్డి లోగో, ద ఓల్డ్ ఇస్ గోల్డ్ ఎస్డి లోగో అయితే వస్తుంది. అంటే నాకు తెలిసిన ప్రకారం ఇదైతే ఈ ఎస్డి లోగో ఏదైతే ఉందో ప్యాటర్న్ నేను రాసిన ప్యాటర్న్, ఇది వచ్చేసి 1916 వచ్చి ఇట్లనే ఉంటుందంట. అది వచ్చేసి మన అడ్వెంచర్ బైక్ పైన అనేది మనకి కనిపిస్తుంది. అదే ఇక్కడ వచ్చేసి మన ఎస్డి లోగో, ఇక్కడ ఇక్కడ లెజెండరీ ఎస్డి అని చెప్పేసి రాసింది. సో చాలా బాగుంది ఇది. సో అడ్వెంచర్ కూడా మనకి మొత్తం మ్యాట్ ఫినిష్లో వస్తుంది అనమాట, బైక్ మొత్తం అంటే ఇంజన్ అండ్ ఎగ్జాస్ట్ మొత్తం కూడా మ్యాట్ ఫినిష్లో వస్తుంది. బై ఇక్కడ కూడా డిస్క్ బ్రేక్ అండ్ బైబ్రీ బ్రేక్స్, ఇక్కడ కూడా ఆఫ్ రోడింగ్ టైర్స్ అయితే ఇచ్చింది మనకి. ఇక్కడ కూడా స్పోక్ వీల్ అనమాట రేర్ కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మన టెయిల్ లైట్ అండ్ ఇండికేటర్స్ అనమాట. అడ్వెంచర్లో కూడా సేమ్ మన స్క్రాంబ్లర్ లాగానే ఉంది. సో గైస్ ఇది అడ్వెంచర్ టూలర్ కాబట్టి దీనికి మనం ప్యానియర్స్ అండ్ టెయిల్ బాక్స్ అవన్నీ పెట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి. సో ఇవైతే ఐరన్ ఫ్రేమ్ అయితే ఇచ్చిండు. బై ది వే దీనికి అయితే అడ్వెంచర్ బైక్ ఒకటి మాత్రం, దీంట్లో మాత్రమే డ్యూయల్ సీట్ అయితే వస్తుంది అనమాట, స్ప్లిట్ సీట్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అని చెప్పేసి అయితే వచ్చింది స్టార్ట్ చేయగానే. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మన నావిగేటర్ అనమాట. ఇక్కడ మనం నావిగేషన్ చాలా చిన్నగా ఉంది, మేబీ కొంచెం పెద్దగా ఉంటే బాగుండాలని అనిపించింది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది దీంట్లో అడ్వెంచర్లో. ఏబిఎస్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఆన్ ఆఫ్ ఉంటుంది మనకి అండ్ గేర్ ఇండికేటర్. అలా అడ్వెంచర్ కాబట్టి అడ్వెంచర్ లాగానే మన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇచ్చిండు. మరి ఇక్కడ సైడ్ నాబ్ చూస్తారు కదా, ఇవి యూజ్ చేసి మనము ఈ ఇది రొటేట్ చేసి పైన కూడా లేవు, ఇది ఇల్లేది చేసుకోవచ్చు. ఎందుకంటే అడ్వెంచర్ బైక్ కాబట్టి సమ్టైమ్స్ రైడర్ నిలబడి రైడ్ చేసిన కూర్చొని రైడ్ చేసిన వాళ్ళ రైడింగ్ పొజిషన్ తగ్గట్టు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా సెట్ చేసుకోవడానికి అట్లయితే ఫీచర్ అయితే ఇచ్చిండు. చాలా అంటే చాలా బాగా నాకు మంచిగా అనిపించింది అది కూడా, అంటే రైడర్కి కంఫర్టబుల్గా సెట్ చేసుకోవడానికి కూడా ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అనమాట. అండ్ బై ద వే టిపికల్గా ఇక్కడ నుంచి నావిగేటర్ అయితే ఉన్నాయన్నమాట, ఇక్కడ నుంచి నావిగేషన్ చేసుకోవాలి మనము. ఇది వచ్చేసి ఇండికేటర్ ఆన్ ఆఫ్ అండ్ ఇక్కడ నుంచి మనం హెడ్లైట్ హై బీమ్ లో బీమ్ వేస్తాము అండ్ ఇది వచ్చేసి మన కిల్ స్విచ్ ప్యాడ్ చూడండి, ఇక్కడ కూడా సేమ్ అడ్వెంచర్ కాబట్టి రగ్గుడ్ లుక్ అయితే ఉన్నాయి. అండ్ బై ద వే బ్రేక్ ప్యాడ్ కూడా మంచి గ్రిప్ తోటే ఇచ్చిండు ఐరన్ తో డైరెక్ట్. కంఫర్టబుల్ ఉంటుంది కాళ్ళు అయితే, నాకు ఎంత ఫీల్ అవుతుంది అంటే వాళ్ళు కంఫర్టబుల్ ఉంటుంది అనిపిస్తుంది. మళ్ళీ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 220 mm అనమాట, 220 ఉంటుంది. సో ఇది కంప్లీట్గా ఆఫ్ రోడింగ్ కోసం డిజైన్ చేసింది కాబట్టి, ఇది మనకు అడ్వెంచర్ టూరర్ కాబట్టి ఆఫ్ రోడింగ్ తీసుకొని ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు ఇలాంటి టెన్షన్ లేకుండా. మళ్ళీ మనకి దీనికి యాక్సెసరీస్లో ప్యానియర్స్ ఇంకా చాలా వరకు వస్తాయి. మళ్ళీ ఇక్కడ వైజర్ వస్తుంది. సో చాలా యాక్సెసరీస్ అయితే ఉంటాయి, యాక్సెసరీస్లో మనం చాలా వరకు చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మర్చిపోయినా మీకు ఎగ్జాస్ట్ రోడింగ్ తీయాలి కదా. ఏదైనా నాకు దీంట్లో ఏదైనా చేంజ్ తీసుకోవచ్చు బాగుండాలి, ఓన్లీ కీ అనమాట, కీ ఒకటి చాలా బేసిక్ ఉంది చూపించడానికి.
చూసి మనం ఎక్కడికైనా వెళ్తే కీయే కదా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కీ పైన కనీసం లోగో కానీ ఇంకేదైనా ఇచ్చిపోయిన ప్రీమియం ఇస్తే బాగుందనిపించింది. బైక్స్ మాత్రం నాకైతే చాలా అంటే చాలా నచ్చినాయి. అయితే ఈ త్రీ బైక్స్లో బెస్ట్ నాకు నచ్చింది ఏంటంటే స్క్రాంబర్ అనమాట. రూస్టర్ అనేది మన రోడ్ పైన తిరగడానికి, స్క్రాంబర్ అనేది కొంచెం ఎక్కువ టైం రోడ్డు పైన కొంచెం కొంచెం లైట్ అయితే అప్పుడప్పుడు ఆఫ్ రోడింగ్ కూడా వెళ్తుంటా అంటే స్క్రాంబర్ తీసుకోండి. కంప్లీట్ ఆఫ్ రోడింగ్ మొత్తం ఎంజాయ్ చేస్తాను నేను. అవి వెళ్ళిపోకుండా బైక్ అని అంటే అడ్వెంచర్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఆ రోడ్ అని చెప్పేసి ఏ రోడ్ ఉండదు, ఏ రోడ్ లేదా బండి అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట మనం. సో బండి అయితే చాలా వరకు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనకు మూడు బైక్ ఎక్స్ట్రా ప్రైస్ ఉంటుంది, ఆన్రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది మనం హైదరాబాద్ అనేది తెలుసుకోవచ్చు. సో గైస్ రోడ్ స్టార్ ఆన్రోడ్ ప్రైస్ హైదరాబాద్ 2,54,000 నుంచి స్టార్ట్ అయ్యి 2,64,000 వరకు ఉంటుంది, డిపెండ్స్ ఆన్ కలర్ అనమాట. ఎక్స్ట్రా ప్రైస్ వచ్చేసి 2,01,000 నుంచి 2,09,000 వరకు ఉంటుంది. సో మనము రోడ్ స్టార్ అయిపోయిన కాబట్టి స్క్రాప్ అయితే చూద్దాము. స్క్రాండర్ వచ్చేసి 2,65,000 ఉంది, అడ్వెంచర్ వచ్చేసి 2,75,000 వరకు ఉంది. జస్ట్ 10,15,000 అనేది డిఫరెన్స్ అయితే ఉంది ప్రతి ఒక్క మోడల్లో. అండ్ నేను ఏది ప్రైస్ చెప్పినో దాని లోపలనే ఖచ్చితంగా మీ బైక్స్ అయితే వచ్చేసాయి ఇన్ హైదరాబాద్, అది కూడా చెప్తున్నాను నేను. మేబీ మీ షోరూమ్కి తగ్గట్టు కొంచెం మోడల్ ప్రైస్ అనేది 1,000-2,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మేము చూసి కదా ఇది మన రివ్యూ అనమాట. ఎస్టీ 3 ప్రీమియం బైక్స్ పైన అయితే రివ్యూ చేసినా నాకు అయితే బండ్లు అయితే చాలా అంటే చాలా నచ్చినాయి. ఒకవేళ మీరు జావా మరియు ఎస్టీ నుంచి ఏదైనా బైక్ ప్రోడక్ట్ చూడాలనుకుంటే మధ్యరాజ్లో ఉన్న షోరూమ్కి అయితే రండి. పదివే నాకు హెల్ప్ చేసిన ఆదర్శాలకైతే థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు. మీరు ఒకవేళ మధ్యరాజ్లో ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే జావా నుంచి డెఫినెట్గా ఆదర్శాన్ని అయితే కలవండి. సో అన్న అయితే మంచి ఎక్స్ప్లెయిన్ చేసి మన అన్న మంచి డీల్ అయితే చేపిస్తాను మీకు. ఓకే మీటింగ్ నెక్స్ట్లో, బాయ్ బాయ్. సో గైస్ మీకు ఇందాక చెప్పిన కదా యాక్సెసరీస్ ఉంటాయి, యాక్సెసరీస్లో చాలా ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, ఇది ఛార్జింగ్ పోర్ట్ అనమాట. ఛార్జర్ వస్తుంది టైప్ సి అండ్ నార్మల్ యూఎస్బి టైప్ ఛార్జర్స్ అయితే వస్తాయి ఇక్కడ మనకి.